హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన్ రెసిపీ వచ్చేసి టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా పక్కా పాతకాలపు పద్ధతిలో చాలా రుచిగా ఒక్కసారి మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఐదు నుండి ఆరు దాకా టొమాటోలను తీసుకున్నాను చూసారు కదా నేను చిన్న సైజు టొమాటోలు తీసుకున్నాను మీరు కావాలంటే కాస్త పెద్ద సైజులో ఉన్న టొమాటోల్ని ఒక నాలుగు టొమాటోలు తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా టొమాటోలు అన్నింటికి వెనక భాగంలో ఘాట్లు పెట్టుకోవాలి అండ్ తర్వాత ఒక ఐదు నుండి ఆరు దాకా పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో ఈ పచ్చిమిర్చిని టొమాటోల్ని మొత్తాన్ని తీసుకోవాలి అండ్ ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను కాస్త కొత్తిమీర అండ్ ఇందులోనే ఒక వన్ స్పూన్ దాకా ధనియాలు ఒక పావు స్పూన్ దాకా పసుపు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా తీసుకోండి అండ్ ఇందులో కొన్ని నీళ్లను పోసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ టొమాటోలను ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత లోపల ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే టొమాటోలు చక్కగా ఉడికిపోతాయి చూసారు కదా టొమాటోలు పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి ఇక నెక్స్ట్ దీనికోసం పోపు పెట్టుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర వేసుకొని ఇవి కాస్త చిటుపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా చిట్పట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఫుల్ వెల్లిపాయని పొట్టు తీసేసి ఇలా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ కరివేపాకు కూడా కాస్త చిటిపట్లాడి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే లేదంటే స్కిప్ చేయొచ్చు చూసారు కదా పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా టొమాటోల్ని ఉడికించుకున్నాం కదా అందులో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని మాత్రమే ఇందులో వేసుకున్నాను ఇలా ముక్కల్లోని వాటర్ అంతా ఈ పోపులో వేసుకొని మిగిలిన టొమాటో పచ్చిమిర్చి ఎండుమిర్చి ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని మొత్తాన్ని పోపులో వేసేసుకోండి చూసారు కదా ఇలా ముక్కలన్నీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపు మిశ్రమంలో వేసుకుందాము ఇలా టొమాటో పేస్ట్ మొత్తాన్ని వేసి ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా పలుచగా రసంలాగా వచ్చే విధంగా వాటర్ని యాడ్ చేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రసం బాగా కాగేంత వరకు ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదా రసం మరుగు రావటానికి రెడీ అయిపోయాయి ఇలా రసం ఒకటి రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు రసం బాగా మరిగిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో తీసుకున్నా లేదంటే ఇడ్లీతో తీసుకున్నా చాలా బాగుంటాయి ఈ టొమాటో రసం ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఇక ఇందులో ఎటువంటి రసం పౌడర్ కానీ మసాలాలు కానీ వేయనక్కర్లేదు ఇలానే చాలా బాగుంటాయి ఒక్కసారి కనుక మీరు ఈ రసాన్ని రుచి చూసారంటే పదే పదే ఇలానే చేస్తూ ఉంటారు అంత రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ రసం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్